ఎలక్షన్ కమిషన్ ని సవాలు చేసే విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తా ఉన్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే కార్పొరేట్ కాలేజీల వాళ్ళ ద్వారా కూడా యాజమాన్యాలను బెదిరించి పట్టభద్రులను బెదిరించి ఓట్ల ద్వారా డబ్బుల ద్వారా ప్రజలను మేము పట్టభద్రులు కొంటాము అనేటువంటి సిగ్గుమాలని చర్యగా ఉంది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఒక్క రెండు రోజుల నుంచి దగ్గర దగ్గరగా 100 కోట్ల రూపాయలని పల్లాల రాజేశ్వర రెడ్డి తన అక్రమంగా దోచుకున్నటువంటి యూనివర్సిటీలు ప్రభుత్వ బినామీగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎమ్మెల్యేలు మినిస్టర్లు కౌన్సిలర్లు చాప్టర్లు అందరూ కూడా పట్టభద్రులను కొనాలి వీళ్ళని మేము బర్రెలు కొన్నాడు ఎమ్మెల్యేలనే కొన్నాము ఎంపీలను కొన్నాము అనేటువంటి తత్వంతో పట్టభద్రులు కొనాలనేటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మనీక్రసీని డెమోక్రసీగా మార్చి డెమోక్రసీ అనేటువంటి పదాలని తుంగల తొక్కే విధంగా ఉన్నారు. అయినా కూడా పట్టభద్రులు విచక్షణ తోటి ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పట్టభద్రుడిగా ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా నేను చెప్తున్నాను, పల్లాల రాజేశ్వర రెడ్డి గుర్తు పెట్టుకో, నిన్ను ఫస్ట్ రౌండ్ లోనే ఖమ్మం పోరుగల్లు జిల్లా కమ్యూనిస్టుల జిల్లా అనేటువంటి తెలాన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాము, నిన్ను ఓడించి తీరుతాము. కేసీఆర్ కబడ్దార్ గుండె పగిలి నీ గోచీలోకి నీ గుండె జారుతుంది. ఖమ్మం జిల్లా పట్టభద్రుడిని సవాల్ చేస్తున్నా, నువ్వు గెలవు అని తొడగొట్టి చెబుతున్నా, నిన్ను ఓడగొట్టి తీరుతాం. జై తెలంగాణ. అసలు ఎన్నికల కమిషన్ ఉందా లేదా అన్న సందేహం కూడా పట్టభద్రులు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఎమ్మెల్యే రాముల యొక్క వ్యాఖ్యలు వైరల్ అయినప్పటికీ కూడా కనీసం రాజకీయ పార్టీల ప్రస్తావన లేకుండా చూసుకోండి, ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించలేనటువంటి సందేహాలు వ్యక్తం అవుతాయి. అసలు ఈ రాముల యొక్కపైన ఏ తరహా చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? ఈరోజు గౌరవ చట్టసభలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఒక డబ్బులు ఇస్తాము నిరుద్యోగులైనటువంటి పట్టభద్రులకి ఏమి చేయలేని టీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా ఒక శాసనసభ్యుడు గౌరవ శాసనసభ్యుడు డబ్బులు ఇస్తాం ఏబిసిడీలు చేసాం అని చెప్పడం చాలా సిగ్గుచేటు. మేము చెప్తున్నానంటే ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డి గారు హోటళ్ల దగ్గరికి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు, నిరుద్యోగులకు ఏం చేశావు అని అడుగుతున్నారు. 6 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏమీ లేదు. కాబట్టి డబ్బులు ప్రభావంతో ఓట్లు కొని నిరుద్యోగులని రిటైర్డ్ ఎంప్లాయీస్ ని ఓట్ల ద్వారా వాళ్ళ కాడికి పోయి ఇళ్లలో పోయి ప్రభావం పెట్టి అసలు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న హోదాలో ఉన్న వ్యక్తి ఒక ఎన్నికల నియమాలను కూడా తుంగలు దక్కిన తర్వాత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలా లేదా? అసలు ఎన్నికల కమిషన్ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు ముందుగా. అంటే ఇంత వైరల్ జరుగుతున్నది అని మొత్తం అన్ని న్యూస్లో ఆల్రెడీ వచ్చేసింది. మరి అధికార పార్టీకి గెలవమని భయమా, ఓడిపోతామని ఆందోళన తెలియదు. మరి మేము చేసిన పనులే మాకు అండ అంటున్నారు. సాటుమాటుగా నీటుగా డబ్బుల ప్రవాహం గురిపిస్తున్నారు. అదే వేదిక మీదనే స్వయంగా వేదిక మీదనే ఆబ్దారి కార్డు ఆందారి కార్డు అంటూ ఏం పర్వాలేదని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఎన్నికల కమిషన్ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నాం. అలాగే ప్రభుత్వం కూడా దీని మీద ఏం చర్య తీసుకుంటుందని కూడా సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం.